Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. రోజుకు 200-300 అమరావతి మహిళలకు ఊహించని ప్రశ్న. అమరావతి మహిళా రైతులకు పాదయాత్రలో మరో అవమానం ఎదురైంది. ప్రతిరోజు మీరు పాదయాత్రలో నడుస్తున్నందుకు రోజుకు 200 ఇస్తున్నారా లేదంటే 300 ఇస్తున్నారా అంటూ అర్చకుడు వ్యాఖ్యానించారు. చాలా బాధగా అవమానకరంగా అనిపించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో అమరావతి రైతులు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 60 రోజుల పాటు మహాపాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా వారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని లక్ష్మీ జనార్దన స్వామి కళ్యాణ మండపంలో బస చేశారు. పాదయాత్రకు విరామం రావడంతో పలువురు మహిళా రైతులు సమీపంలోనే ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకునే అనంతరం అర్చకుడు ఉప్పల రమణ అవమానకరంగా వ్యాఖ్యలు చేశారంటూ మహిళా రైతులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ధరపోస్తే రోజు కూలి తీసుకుని పాదయాత్ర చేసేవారిలా కనపడుతున్నామా అంటూ పాపినేని రాజేశ్వరి, తుమ్మల లక్ష్మీ జ్యోతి, బత్తుల లీలావతి అర్చకుణ్ణి నిలదీశారు. వారి మధ్య వాగ్వివాదం పెరుగుతుండటంతో తోటి అర్చకులు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. అనంతరం అర్చకుడు దేవాలయం నుంచి బయటకు వెళ్ళిపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే ఇతర మహిళా రైతులంతా ఆలయం దగ్గరకు చేరుకున్నారు. వారంతా రమణ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారిని దర్శించుకుందామని వస్తే ఇలా అవమానపరిచేలా మాట్లాడడం మనోవేదనకు గురి చేస్తోందంటూ మండిపడ్డారు. దీనిపై ఆలయ ఈవోను వివరణ కోరగా అర్చకుణ్ణి పిలిపించి మాట్లాడామన్నారు. తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పాడన్నారు. తమ ఆలయానికి వచ్చే భక్తులను గౌరవ మర్యాదలతో చూడడం తమ బాధ్యత అన్నారు.